శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః మేషరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలోని కుజుడు ఉండడం, అదేవిధంగా తృతీయ స్థానంలో రాహు ఉండడం, అలాగే మనం చూసుకుంటే చతుర్థంలో శుక్రుడు, పంచములో బుధ ఆదిత్యయోగం ఉండడం, అలాగే మనం చూస్తుంటే భాగ్యస్థానంలో 9వ ఇంట్లో గురు కేతువులు, అదే రాజ్యంలో చూస్తే శని కూర్చోవడం అద్భుతంగా ప్రవేశపెట్టారు. సో మేషరాశి వారికి లగ్నంలో కుజుడు ఉండడం ఒక రకంగా చెప్పాలంటే కుజుడు యొక్క దోషం ఉందని అనుకుంటాం, కానీ కుజుడు స్వచ్ఛత్వం ఉన్నాడు కాబట్టి అది యోగం కింద ఉంటుంది. గురుదృష్టి కూడా పడింది కాబట్టి తీసుకుంటే నిర్ణయాలు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, అలాగే మన భూమికి సంబంధించిన వ్యాపారం కానీ వంశపారపర్యంగా మనకు రావాల్సిన ఆస్తి వ్యవహారాలు కానీ వీటిలో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ఇనిషియేట్ చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి సక్సెస్ఫుల్ వచ్చే అవకాశం బాగా మేషరాశి వారు కనబడుతుంది. తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్, ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే, ఎందుకంటే తృతీయంలో ఉన్న రాహు ద్వితీయ స్థానానికి ఒక్క 15 రోజుల తర్వాత వచ్చేస్తాడు. ఒకసారి వచ్చాడు అని అంటే అప్పుడు ఈ విక్రమ స్థానం నుండి మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న 15 రోజులు ధైర్యంగా సాహసంగా ఏదైనా వర్క్ చేయాలనుకుంటే డెఫినెట్గా అందులో సక్సెస్ కనబడుతుంది. చతుర్థ శుక్రుడు, పంచములో ఉన్న బుధాదిత్య యోగం, బుధాదిత్యయోగం పంచంలో ఉంది కాబట్టి పిల్లల ద్వారా వ్యాపారం ఏదైతే నడపాలనుకుంటున్నారో దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా ఉంటుంది. పిల్లల ద్వారా కూడా కలిసి వచ్చే అంశము ఆర్థికంగా మనకు బాగా కనిపిస్తుంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి లక్ ఫేవర్ చేస్తుంది. దాంతోపాటు శుభకార్యాలు చేయడానికి అదే శుభమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గృహ ప్రవేశాలు అనుకోండి, కన్యాదానం చేయడం వంటి కార్యక్రమాలు చేయడానికి మంచి సమయం ఇప్పుడు ఆసనం అవుతుంది. దానికి ఇనిషియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది. అంటే ఇక్కడ సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ముహూర్తాలు లేవు కదా, అంటే దానికి సంబంధించి ఇనిషియేటివ్ ఏమైనా చేయాలనుకుంటే అటువంటిదానికి మంచి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాజ్యంలో శని కూర్చున్నాడు కాబట్టి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండాను. వ్యాపారస్తులకు బాగా ఫలితం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు మాత్రము ఉన్న ఉద్యోగంలో స్టెబిలిటీ అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఏదో ఒక ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ చేసుకోవాల్సిన పని ఏమిటి అంటే మేషరాశి వారు ఇక్కడ భూమికి సంబంధించిన భూసూక్తి పారాయణంగా చేసుకుంటే మనకు వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తులు, కోర్టులో ఉన్న తగాదాల్లో ఉన్న ఆస్తి వ్యవహారాలు, లేకపోతే పెద్దల నుండి రావాల్సిన కొన్ని సంక్రమించవలసిన కొన్ని వ్యవహారాలు, వీటిలో చిక్కులో ఉన్న ఆస్తి ఇలాంటివి ఏమైనా ఉంటే దాని నుండి బయటపడడానికి భూసూక్తి పారాయణం చేసుకోవడంతో చాలా బాగుంటుంది. అలాగే 9వ హౌస్లో ఉన్న గురుడు ఉన్నాడు కాబట్టి, కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని కూడా చేసుకుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. 15 రోజుల్లో సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888559 147, 88559148, 984999644.